అందరికీ క్రోధీనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కళ్ళ కద్దుకోరా. తినండి రా, పెట్టింది పండగ రా, ఇది ఉగాది పచ్చడి అంతా తినాలి రా, నువ్వు కూడా తిన్నావు పెడితే రా. సుబ్బారావు నేను కనబడకూడదు, అమ్మ ఒక్కటే కనబడాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నిన్నటి ఉగాది రోజున మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామన్న చిన్న లాగ్ అన్నమాట. ఇక ఆడవాళ్ళకైతే సగం జీవితం వంటగదిలోనే గడిచిపోయింది కదా, అలాగే ఏ పండగ అయినా కానీ మనకు వంటగది నుంచే స్టార్ట్ అయిపోయింది. మనం ఆడవాళ్ళకి మాత్రం ఇక్కడ నేను పాయసం నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏమో పాయసాన్ని గ్యాస్ మీద పెట్టాను, తర్వాత ఏమో వైట్ రైస్ పులిహార కోసం రైస్ కుక్కర్లో వేసేసాను, తర్వాత ఏమో నానబెట్టిన బియ్యాన్ని కడిగి వడపోసి ఉంచుతున్నాను అనమాట, ఎందుకంటే అవి పాలబూరలు వేయడాని కోసమని. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చాను అనమాట. ఏంటంటే ఉగాది పచ్చడి కోసం మామిడికాయలు, వేపపూత అన్నీ దగ్గర పెట్టుకొని మామిడికాయ అయితే కోస్తున్నాను. నేనైతే కొంచెమే తయారు చేస్తాను ఉగాది పచ్చడి. మా ఇంట్లో పొద్దునపూట ప్రసాదంలో అలా కొంచెం తింటారు, ఇక తర్వాత తినరు అనమాట, అందుకని కొంచెమే తయారు చేస్తాను. ఉగాది పచ్చడి తయారు చేసే లోపల ఉగాది అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం. ఉగాది పండుగ చేసుకుంటాం, ఉగాది పచ్చడి తింటాం, కానీ ఉగాది అంటే ఏంటో చాలామందికి తెలియదు అనమాట. ఉగాది అంటే ఏంటంటే ఉగా అంటే జన్మ లేదా ఆయుష్ అని అర్థం అనమాట. ఆది అంటేనేమో మొదలు అని, అంటే మన జన్మం కానీ ఆయుష్ కానీ ఎప్పటి నుంచి మొదలైందో దాన్నే ఉగాది అంటారు. అంటే మన సాంప్రదాయం ప్రకారం ఈ సృష్టి ఎప్పటి నుంచి అయితే మొదలైందో ఆ రోజుని ఉగాది అని అంటారనమాట. అంతేకాకుండా ఇంకొక విషయం ఏం చెప్తారంటే, విష్ణుమూర్తి ఈ మన వేదాలను కాపాడటం కోసం సోమకుడిని రాక్షసుని యుద్ధం చేసి చంపి ఆ వేదాలని బ్రహ్మకప్పగించిన రోజుని ఉగాది అంటారట. ఉగాది గురించి చెప్తే ఇంకో విషయం మర్చిపోయానండి, ఏంటంటే ఇక్కడ చూడండి, వేపపూత అయితే మామూలు కాస్ట్లీ లేదనమాట. ఆ రోజు ఇక్కడైతే 50 రూపాయలకి చిన్న కొమ్మ ఇచ్చారనమాట, నేను అది షార్ట్గా కూడా పెట్టాను. ఎందుకనగానే ఇక్కడ ఏ వేప చెట్టుకి అసలు పూత అనేదే లేదనమాట, లేకపోతే మా వారి సైట్ దగ్గర నుంచి వేప చెట్టు ఉంటాయి కాబట్టి పూత తెచ్చేవాళ్ళు ఎప్పుడు, అసలు పూత అనేదే లేదంట అంత పెద్ద చెట్టుకైనా కానీ. ఇక అందుకని కొనకు తప్పలేదు. ఇక ఉగాది పచ్చడి అయితే అయిపోయిందండి, 50 రూపాయలు అయితే పెద్ద విషయమేం కాదులే, కానీ ఫన్నీగా ఉంటుందని చెప్పాను అంతే. మనం ఎన్నో అనవసర ఖర్చులన్నీ పెడుతూ ఉంటాం, ఇంకా పండగ రోజు దానికోసం కూడా అంత ఖర్చు పెట్టలేమో చెప్పండి. ఉగాది పచ్చడి అయిపోయింది, పాయసం ఉండడం అయిపోయింది, ఇప్పుడైతే మామిడికాయ పులిహార చేస్తున్నాను అనమాట. పచ్చి మామిడికాయ చాలా బాగుంటుంది కదా, పచ్చి మామిడికాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఉప్పు కలుపుకొని కారం కలుపుకొని చిన్నప్పుడు తెగ తినేసే వాళ్ళం కదా. ఇక మా స్కూల్కి వెళ్ళే దారిలో అయితే మామిడి తోటలు ఉంటాయన్నమాట, మాది బీపీఎల్ స్కూల్ అనమాట. మా కాలనీ నుంచి బీపీఎల్ స్కూల్కి వెళ్ళే దారిలో కంపెనీ వాళ్ళు వేసిన చెట్లన్నీ ఉంటే మంచిగా దొంగతనంగా అందులో జరబడి మామిడికాయలన్నీ కోసుకొచ్చుకునే వాళ్ళం మా ఫ్రెండ్స్ మేము. అలాగే చింతకాయలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట మెమరీస్. ఏదైనా చిన్నప్పుడు లైఫే వేరబ్బా, అప్పుడున్న హ్యాపీనెస్ అనేది తర్వాత ఎప్పుడు ఉండదు నాకు తెలిసి. ఇక నేనైతే మామిడికాయ పులిహార చేసేటప్పుడు మామిడికాయ తురిమి అన్నంలో కలిపేస్తాను అనమాట. నాకు ఎందుకు మామిడికాయని వేడి చేస్తే ఆ టేస్ట్ అనేది పోయినట్టు అనిపిస్తుంది, టేస్ట్లెస్గా అనిపిస్తుంది అనమాట. ఇట్లా వేడి అన్నంలో కలిపామనుకోండి మామిడికాయ తురుమిని చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అది లైట్గా అన్నంలో ఉడికిపోయింది, క్రంచీగా కూడా ఉంటుంది తినేటప్పుడు, అలా తింటే బాగుంటుంది. అదే నూనెలో వేసామనుకోండి అది మెత్తగా అయిపోయింది అనమాట. ఇక నేను చింతపండు పులిహార అనేది రేర్ అనమాట, ఎప్పుడో ఒకరోజు చేస్తాను తప్పితే, మిగతా అంతా నిమ్మకాయ పులిహార. ఇక ఇవ్వగా అది సమ్మర్ టైం అప్పుడు మాత్రం కొంచెం మామిడికాయ తురిమి మామిడికాయ పులిహారలా చేస్తాను. మామిడికాయ తురుము కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అట్లా వదిలేసి తర్వాత పల్లీలు కలుపుకున్నాం అంటే పల్లీలు అవన్నీ క్రిస్పీగా ఉంటాయన్నమాట తినేటప్పటికి. తర్వాత ఏమో పాలపూరుల కోసం వడేసాను అన్నాను కదా బియ్యాన్ని, ఇక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకోవడానికి. ఇదిగోండి ఇలా మెత్తగా అయితే పట్టుకొని జల్లెడ పట్టుకోవాలన్నమాట, పిండి మెత్తగా ఉండాలి. ఇక ఈ పాలపూరుల కాన్సెప్ట్కి కూడా చిన్న కారణం ఉందన్నమాట. ఇదివరకు అందరూ అంటే ఇట్లా పాలపూరులు ఉగాది రోజు కంపల్సరీగా చేస్తారట మా అత్తయ్య చెప్పారు. ఎందుకంటే సంసారం అనేది పాలపూరులాగా అలా పొంగి నిండుగా ఉంటుందనేసి అలా చేస్తారని చెప్పారనమాట.
పాలపూర్లకి ఏంటంటే బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం అనేది కొంచెం నీళ్లు పోసి కరిగించుకొని ఇట్లా క్వాంటిటీకి తగ్గట్లుగా కలుపుకోవాలి పిండిలో. పిండిలో ఇలా బెల్లం కలపడం అయిపోయిన తర్వాత పాలు పోసుకొని కలుపుకోవాలి. పాలు కూడా కొంచెం చూసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. అంత మరీ జారుడు అవ్వకూడదు, పిండి అనేది గట్టిగానే ఉండకూడదు. పూరలు అప్పుడే బాగా పొంగుతాయన్నమాట. ఇక ఈ పిండిలో 4 యాలక్కాయలు అయితే పొడి చేసి వేసుకున్నాను అన్నమాట స్మెల్ కోసమని. స్మెల్ కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి స్కిప్ చేయొచ్చు. ఇదిగోండి బోర్లు వేయడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట, అప్పుడు బాగా వస్తాయి. ఇంకా ఆయిల్ మరిగాకైతే ఇట్లా గెంటతో వేసుకోవాలి. చూడండి బూర అనేది ఎలా పొంగిందో బాగా. ఇక అలా వరుసగా వేసుకుంటూ కాల్చుకుంటూ తీసి పక్కన పెట్టుకోవడమే, అంతే, చాలా ఈజీ. అప్పుడప్పుడు పిల్లలకు కూడా చేయొచ్చు అన్నమాట, ఇంట్లో చాలా ఈజీ అన్నమాట. పాలబూరలు అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి చేసేటప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా కాల్చుకోవాలి. లేకపోతే మాత్రం హైలో ఉంటే మాత్రం మాడిపోతూ ఉంటాయి, మనం ఇంకొకటి వేసి తీసేసరికల్లా. తీసినమంటే ఇలా టిష్యూ పేపర్ మీద వేసామనుకోండి, ఆయిల్ కూడా పీల్ చేసుకుంటుంది. ఇక బూరలు వేసిన తర్వాత అయితే మినపగారలు వేసానమాట. మినప్పిండి అనేది ఒక 2 డేస్ ముందు నేను అలా పట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. అంటే ఇడ్లీకి వేస్తాను, లేకపోతే ఆ రోజు దోశ తినాలనిపిస్తే దోశ వేస్తాను అనమాట. ఆ పిండి అనేది ఉంది, ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేసి గారెలాగా వేసాను పిల్లలు తింటారనేసి. అవైతే ఇక దేవుడికైతే పెట్టలేదు అనమాట, ఫ్రెష్గా పట్టలేదు పిండి అనేసి. ఇక ఇవన్నీ వేసే లోపలనే పిల్లలు అయితే ఆవరావరా అంటూ చూస్తున్నారనమాట. రోజు పొద్దున్నే 7:30 కల్లా టిఫిన్ కడుపులో వేసి అలా స్కూల్కి పరగెడుతుంటారు కదా, ఇక వాళ్ళకి ఆకలి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక నేనైతే ఇవన్నీ పక్కకు తీసి దేవుడికి వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తాను. ఎప్పుడు ఏ పూజ అయినా నేనైతే అంతే చేస్తాను, పిల్లలకి అంటే దేవుడికి ముందు తీసి తర్వాత పిల్లలకి పెట్టేస్తాను అనమాట. పాపం వాళ్ళు ఆకలి కాగలేరు కదా. ఇక అన్నీ అయ్యాకది ఇక్కడ ఇలా పూజ స్టార్ట్ చేశానమాట. కొంచెం లేటే అయింది ఆ రోజు పూజ అనేది కూడా. నైట్ ఏమో ఈ వేడికి నిద్ర పట్టట్లేదు కదా, అందరికీ అదే పరిస్థితి అయి ఉంటుంది. పొద్దున పూటేమో కొంచెం చల్ల చల్లగా ఉండి లేవబుద్ధి కావట్లేదు. ఇక్కడ పూజ చూపిస్తున్నాను కదా, లలిత అమ్మవారి శ్లోకం అనేది ఒకటి చదువుతాను సౌందర్య లహరి నుంచి. ఏమనుకోకుండా కొంచెం సేపు నన్ను భరించండి. శివశక్తాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అత స్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం సౌతుం వా కదమ కృత పుణ్య ప్రభవతి. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అమ్మా సర్వమంగళమైన నీ సహకారం ఉన్నప్పుడే శివుడికైనా విష్ణువుకైనా శక్తి అనేది ఉంటుంది. నీ శక్తి అనేది లేకపోతే వాళ్ళు అశక్తులే కదా అని అర్థం అనమాట. అందుకని ఉగాది సందర్భంగా మనందరికీ కూడా అమ్మవారి శక్తి పాస్ అవ్వాలని, అందరం సుఖంగా సంతోషంగా ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మేమందరం అయితే ఉగాది పచ్చడి తినేసాం. మీరు కూడా తినేసారా? ఉగాది పచ్చడి తినేటప్పుడు మా కాన్వర్సేషన్ మీరు చూసే ఉంటారు కదా వీడియో స్టార్టింగ్లో. ఇక పూజ అయ్యాకైతే పంచాంగ శ్రవణం విన్నాం అనమాట. ఇక తర్వాత ఏమో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట. మొన్న దసరాకి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర ఈ శారీ కొట్టేశాను అనమాట, ఇప్పుడు కుట్టించుకొని కట్టుకున్నాను. బాగుంది కదా, ఇది అమ్మకి పెళ్ళిళ్ళు ఎవరో పెట్టారనమాట. అమ్మ కాటన్ శారీసే కట్టుకుంటారు కాబట్టి నేను తెచ్చుకున్నాను. నేను పూజ చేసేటప్పుడే మా వారు పిల్లలు అందరూ తినేశారనమాట దేవుడికి పక్కకు తీసాక. ఇక నేనైతే పూజ అయిపోయాక పంచాంగ శ్రవణం విన్నాకైతే నేను కూడా తినేస్తున్నాను. ఇదిగోండి గారెలు, బూరెలు, పులిహార, పాయసం, ఉసిరిగా చట్నీ వేసుకొని తినేస్తున్నాను. ఇక ఇదండి మరి మా ఉగాది సెలబ్రేషన్ అయితే. మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు.